हे गाइस वेलकम बैक टू अवर चैनल। ईरोजे मन की एसएससी 2020-2021 యొక్క రిజల్ట్స్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది। సో మీరు మీ రిజల్ట్స్ చూసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్ లో మూడు సైట్స్ ఒక లింక్స్ పెట్టాను। సో ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పోర్టల్ లోకి అయితే వస్తారు। సో ఇక్కడ చూసుకుంటే మీరు 2020 బ్యాచ్ అయితే ఫస్ట్ లింక్, 2021 బ్యాచ్ అయితే సెకండ్ లింక్ క్లిక్ చేయండి। సో ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను। క్లిక్ చేసిన తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది రోల్ నెంబరు, దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి। సో మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మీరు సబ్జెక్ట్ వైజ్ మీకు గ్రేడ్ పాయింట్స్, ఇంకా గ్రేడ్ అయితే చూపిస్తున్నారు, సి గ్రేడ్, ఏ గ్రేడ్ అని చూపిస్తున్నారు। సో ఇక్కడ 8.8 అయితే వచ్చింది నాకైతే। సో నాకైతే 8.8 గ్రేడ్ అయితే వచ్చింది జీపీఏ, చూడొచ్చు మీరు। సో మీరు ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు। ఇంకా ప్రింట్కు ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ వస్తుంది। ఇక్కడ ప్రింట్ ఇక్కడ మీకు పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి। సో ఇంకో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, చూపిస్తాను చూడండి। సో ఇంకోటి వచ్చేసి మనబడి అనమాట। సో ఇది కూడా సేమే, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నేను డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో డైరెక్టే క్లిక్ చేయండి। సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది ఏపీఎస్ఎస్సీ అని క్లిక్ చేయండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి। సో మీకు రిజల్ట్ అయితే చూపిస్తుంది। సో థర్డ్ వెబ్సైట్ వచ్చేసి విద్యావిజన్ .com అనమాట। సో ఇక్కడ చూసుకుంటే మీరు టాప్లో చూడండి, ఇక్కడ 2020 బ్యాచ్ అయితే ఇక్కడ 2021 ఇచ్చారు కదా, సో మీరు ఏ బ్యాచ్ అయితే ఆ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి। సో ఇక్కడ మనకున్న ఆప్షన్ ఏంటంటే మీరు నేమ్ బట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ మీకు రోల్ నెంబర్ మీకు అవైలబిలిటీలో లేకపోతే ఇప్పుడు నేమ్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను ఒకసారి చూపిస్తాను। సో ఇక్కడ అయితే హాల్ టికెట్ ఉండే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, నేమ్ ద్వారా అయితే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి। సో ఇక్కడ మీ నేమ్ అయితే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి, ఇనిషియల్తో సహా ఇక్కడ సెర్చ్ చేయండి। సో సెర్చ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు హాల్ టికెట్ నెంబర్ అని ఉంది, స్టూడెంట్ నేమ్ కూడా నాది వచ్చింది చూసారా, స్కూల్ కోడ్, ఇంకా రిజల్ట్ వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేయండి। సో మీకు ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది చూసారా, సో మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఏమనేసి సేమ్ అక్కడ ఎలా చూపెట్టిందో ఇక్కడ కూడా అలానే చూపిస్తుంది మీకు। ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసి మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ।